ఆవిడకి ఫిబ్రవరి 8న ఆవిడకి రావాలనిపించలేదట, ఎందుకంటే డిశార్జ్ అంటాం మీద నమ్మకం లేదని చెప్పారు. 8న ఆవిడకి నమ్మకం లేదండి. మరి నిన్నటి రోజున 10th మరి ఆవిడకి నమ్మకం ఎలా వచ్చేసింది అన్నది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఈ దిశ పోలీస్ స్టేషను మరి స్థానిక ఎమ్మెల్యే అయిన ఆవిడ కాన్స్టిట్యూన్సీలో పెట్టినప్పుడు ఆవిడ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి తప్ప, ఈరోజు ఇది కేవలం ఒక రాజకీయం చేయడానికి. ఎందుకంటే 8న సీఎం గారు వచ్చిన రోజు ఆవిడకి నమ్మకం లేదట, ఎందుకంటే ఆయన సీఎం గారు వెళ్ళిపోయాక ఈరోజు దిశా చట్టానికి ఈరోజు మహిళలందరూ ఏ రకంగా ఉన్నారంటే, ఇది ఈరోజు దిశా చట్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుడు మడమ తిప్పడన్న నాయకుడు. ఆయన ఏ మాట అయితే ఇచ్చారో మహిళలకి దిశా చట్టం అన్నది తీసుకొస్తానని చెప్పిన ఆయన దానికి దిశా చట్టం తీసుకురావడానికి ఒక అందమైన రూపకల్పన చేస్తున్నారు. సో మహిళలందరిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అయిపోతున్నారు. ఈరోజు మనం ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచి ఏదో రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు మరి మహిళా ఎమ్మెల్యేగా ఆమె వచ్చి ఆ రకంగా ప్రవర్తించడం అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఆవిడ ఓటు చెప్పారు ఏంటంటే, ఆవిడ డిసెంబర్ 16న బ్రాండ్స్ గురించి మద్యపాన నిషేధం మీద లెగిస్తే ఆవిడ బ్రాండ్స్ గురించి మాట్లాడుతుంటే నేను ఒకటైతే చెప్తానండి, నిజంగా ఆ రోజు నుంచిన్నప్పుడు మరి మా పార్టీ అదేవిధంగా మరి స్పీకర్ గారైనా ఇప్పుడు ప్రెసిడెంట్ స్పీకర్ గారైన తమ్మినేని సీతారాం గారు లేచి అమ్మా నువ్వు మాట్లాడుకు పక్కలతో మాట్లాడించమ్మా అని ఎంత అందంగా చెప్పారండి. ఈరోజు ఆవిడ పక్క పార్టీ కానీ స్పీకర్ గారు ఏ రకంగా ఒక తండ్రి స్థానంలో కూర్చుని ఆవిడకి ఒక సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడకమ్మా అని చెప్పి కూర్చున్న ఆమె కూర్చున్నాక డిసెంబర్ 17న ఆవిడ మీద ఫేస్బుక్లో ట్రోల్ అయింది. మేమందరం కూడా చూసాం, ఒక మహిళా ఎమ్మెల్యేగా ఒక సాటి మహిళ కింద ఆవిడకి జరిగిన దాని మీద మేము అనుకున్నాం అయ్యో అనవసరంగా ఆవిడ మీద అలాంటి పోస్టింగ్లు పెట్టారే అని. ఇంతవరకు ఏంటంటే మేము సపోర్ట్ చేసాం, బికాస్ మేము ఇక్కడ వేదిక మీద ఉన్న మహిళలందరం కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం. సో సాటి మహిళ కింద పార్టీలకు అతీతంగా మేము కూడా ఆవిడకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధమే. కానీ ఈ రకంగా మరి ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఈ రోజు దాకా నాకు ఏ రకమైన స్పందన లేదు, అందుకే నాకు చట్టాల మీద నమ్మకం లేదని ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తారండి. ఈరోజు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె రాద్ధాంతం చేశారు. ఆమె ఏమని చేశారు, ఇలా ఈ చట్టమే లేదని. అసలు నేను ఒకటే ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాను, అసలు ఈ చట్టం ఏంటి, ఇది ఎలా రూపకల్పన వచ్చింది, దీని యొక్క విధి విధానాలు ఏంటి అన్నది మీరు ఒకసారి తెలుసుకోండి. తెలియకుండా సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పబ్లిసిటీ కోసం ఏదో రాజకీయ దిశ చట్టం అన్నది మహిళలకి ఒక భద్రత. ఈరోజు మహిళల వంక చూడాలంటే ఏంటంటే ఒక రకంగా మహిళల జోలికి వస్తే తాటి తీస్తానన్న విధంగా ఈరోజు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకి ఏ రకంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొన్న మీటింగ్కి వస్తే అసలు ఈ చట్టం ఏ రకంగా వచ్చింది అన్నది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని క్లియర్గా చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు, నేను సీఎం అయ్యాక డే 1 మొత్తం నేను రిపోర్ట్లు తెప్పించుకున్నాను, క్రైమ్ రేట్ ఏ రకంగా పెరుగుతుందని చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ రేట్ జరుగుతుంది. సో ఈ రకంగా క్రైమ్ రేటు ఎన్ని గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా మహిళల మీద అరాచకాలు, అదేవిధంగా పిల్లల మీద అరాచకాలు ఏనాటికి కూడా అలా జరుగుతూనే ఉన్నాయి. కానీ దీన్ని ఎలా అరికట్టాలని ఆలోచించి ఆయన ఆలోచించి టైంలోనే ఈ అప్పటికి ఆయన ఆలోచించి దీనికి ఏదో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొద్దామని అనుకున్నారట. ఈ లోపల మరి డాక్టర్ ప్రియాంక రెడ్డి గారి మీద తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరగగానే ఆయనకి ఆయన ఒకటే చెప్పారు, మన అసెంబ్లీ సాక్షిగా కూడా మీ అందరూ చూసే ఉంటారు, నాకు చాలా బాధ అనిపించింది, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, అదేవిధంగా నేను కూడా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక భర్తగా మహిళలకి రక్షణ ఇచ్చే విధంగా, ఎందుకంటే ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన ఈ రకంగా, ఎందుకంటే ఆయన అసెంబ్లీలో కూడా చెప్పారు ఏంటంటే ఈరోజు చట్టం ఎందుకు తీసుకొస్తున్నామంటే ఎందుకంటే ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మనం ఇష్యూ అయ్యాక యాజిటేషన్స్ చేస్తాం, ఏంటి ఏదైనా చేశాక ఇష్యూ అయ్యాక యాజిటేషన్స్ చేసి ఏంటి తర్వాత మర్చిపోతాం, ఎందుకంటే చట్టాలు గతంలో చుట్టాల కింద మారినాయి. ఏంటి నిర్భయ చట్టం వచ్చినప్పటికీ కూడా 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా కూడా ఏంటి నిర్భయ యొక్క క్రిమినల్స్ ఇంకా జైల్లో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా ఏంటి ఉరిశిక్ష వేయలేదు. సో ఈ రకంగా చట్టాలు ఉండకూడదు, ఖచ్చితంగా చట్టాలు రూపురేఖలు మార్చాలన్న విధంగా ఈరోజు దిశా చట్టం తీసుకొస్తానని చెప్పిన ఆయన క్లియర్గా చెప్పారు. నా వరకు
నా స్టేట్ గవర్నమెంట్ వరకు ఏమే ఉన్నాయో 100% నేను చేస్తానని చెప్పిన ఆయన ఈరోజు క్లియర్గా మన పరంగా ఏమున్నాయన్నది ఆయన డిసైడ్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకురావడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ని రూపకల్పన చేయడం ఇదంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఆయన ఏం చెప్పారు, నా వరకు ఉన్నది ఎందుకంటే దిస్ సబ్జెక్ట్ ఈస్ రిలేటెడ్ టు బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. సో స్టేట్ గవర్నమెంట్లో మన హౌటాహుటిన ఇది అసెంబ్లీలో బిల్ కింద పాస్ చేసి అది ప్రెసిడెన్షియల్ అసెంట్ గురించి అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఆయన క్లియర్గా నేను మొన్న చెప్పారు, మరి మీ మీటింగ్కి రాకుండా మీరు చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు. సో ఆ చట్టం ఏంటంటే మహిళలు అన్నది మన ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఒకలే కాదండి, ఆల్ ఇండియా లెవెల్లో కూడా మహిళలు ఉన్నారు. సో మహిళల రక్షణ కోసం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదేవిధంగా వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ దిశా చట్టం ఏంటి, ఈ దిశా చట్టంలో ఏమేమి ఉన్నాయి అని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు. దీన్ని ఎలా చట్టం చేయాలన్నది ఒక క్లియర్ కట్ డిస్కషన్ అవుతుంది. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇది హోమ్ మినిస్టర్ గారి టేబుల్ దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఏంటి తొందరలో ఇది చట్టం అవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఈ లోపల మన పరంగా మన స్టేట్ గవర్నమెంట్లో మనమేమి చట్టాలు తీసుకురావాలి, మనం ఏ రకంగా అయితే ఈరోజు విమెన్ అండ్ చిల్డ్రన్కి సెక్యూరిటీ ఇవ్వాలన్న విధంగా ఈరోజు